లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశివా వెల్కమ్ టు మరోకోడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన నవరత్నాల పథకాలకి గ్రహణం పట్టిందా నవరత్నాలలో ఒక్కొక్క రత్నం మెల్లగా జారిపోతూ ఉందా ఆ నవరత్నాలు జారిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా దానికి గల ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడమేనా అంటే అవుననే సమాధానమే వస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మానసక పుత్రిక అయిన అమ్మఒడి పథకానికి కూడా తూట్లు పొడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తాజాగా నిర్వహించిన ఒక సమీక్షలు అమ్మఒడికి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం అదేంటంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నాటికి జనవరి నెలలో అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు వేసేవాళ్ళు ఇప్పటివరకు కూడా అదే జరుగుతుంది కానీ ఈసారి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఆ అమౌంట్ పదిహేను వేల రూపాయలు వేయడం లేదు తల్లిలో ఖాతాలో విద్యా సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్ నెలలో మాత్రమే మేము ఈ పథకం కింద డబ్బులు తల్లిలో కాల ఖాతాలో వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అది కూడా కాకుండా డెబ్బై ఐదు శాతం ఖచ్చితంగా హాజరు ఉంటేనే ఈ పథకం డబ్బులు పడతాయి లేదంటే పడదు అని ఎందుకంటే ఇప్పటివరకు కోవిడ్ వల్ల రెండు సంవత్సరాల్లో హాజరు మేము పట్టించుకోలేదు అయినప్పటికీ కూడా అమ్మఒడి డబ్బులు వేసాం కానీ ఈసారి మాత్రం డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాల్సిందే ఆ ఉంటేనే అమ్మఒడి కింద డబ్బులు వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇక్కడే ఒక మెలుక ఉంది ఇక్కడే ఒక సమస్య ఉంది అదే అందరికీ కూడా అర్థం కావటం లేదు ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో వేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అమ్మఒడి కింద వేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి జనవరిలో అంటే రెండు వేల ఇరవై రెండు జనవరిలో తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు వేయాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారంటే జూన్ నెలలో వేస్తామన్నారు విద్యా సంవత్సరం ప్రారంభంలో అంటే జూన్ నెల విద్యా సంవత్సరం అంటే ఏంటది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం అంతే కదా విద్యా సంవత్సరం ప్రారంభం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిధులు ఏమైపోతున్నాయి ఇప్పుడు అది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఇవ్వలేదు అంటే ఏంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇస్తారు కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పైన స్పష్టత లేదు అందుకే జనవరిలో మేము వేయటం లేదని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం అమ్మఒడి డబ్బుల్ని ప్రభుత్వం తెలివిగా ఎగ్గొట్టాలని చూస్తోందని కొంతమంది భావిస్తూ ఉన్నారు విపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇవి అమ్మఒడి పథకానికి మంగళం పాడడమే ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి డబ్బులు కంప్లీట్గా ఎత్తేస్తూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి అలాగే అమ్మఒడికి సంబంధించి దాదాపు ఎనభై లక్షల మంది లబ్ధిదారులు ఉంటే నలభై నాలుగు లక్షల మందికే వేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా మరొక ప్రచారం కూడా నడుస్తోంది ఆర్థిక సమస్యల దృష్ట్యా అప్పుల దృష్ట్యా ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి వర్తింపజేయాలని చూస్తున్నారు ప్రైవేటు పాఠశాలకు ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది అది కూడా కాకుండా అమ్మఒడి కింద ల్యాప్టాప్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని కూడా చూస్తున్నారు అని అంటే ఇంతకుముందు డబ్బులు కావాలంటే డబ్బులు వేసేవాళ్ళు లేదంటే ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు కానీ అదంతా కాకుండా ఈ అమౌంట్ బదులు కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని ల్యాప్టాప్లు తీసుకొని ఆ ల్యాప్టాపులని విద్యార్థులకు ఇవ్వబోతూ ఉన్నారు అని కూడా ప్రచారం నడుస్తూ ఉంది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఒక స్పష్టతనివ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు డబ్బులు జూన్లో వేస్తారా లేదంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డబ్బులు జూన్లో వేస్తారా అనేది ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిందే అదైతే కొరవడైంది మరి ఏం చెప్పబోయి ఏం చెప్పారు ఏంటో తెలియదు కానీ తల్లిదండ్రులైతే అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి ఆ డబ్బులు పడితే పాఠశాలలో ఫీజులు కట్టుకోవచ్చు అని ఏవైతే తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరింత ఇవ్వాలి ఈ అంశం పైన ఏ విద్యా సంవత్సరానికి ఎప్పుడు వేస్తున్నారు ఎలా వేస్తారు అనేది మరి జూన్ నాటికి కూడా వేస్తారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పటికే రెండు వేల కోట్లు ప్రతి నెలా కూడా రెండు వేల కోట్లు ప్రతి నెల ఓడి కింద రిజర్వ్ బ్యాంకు జమ చేసుకుంటా ఉంది సెక్యూరిటీలో వేలం వేయడం ప్రతి నెల ఒక పదిహేను వందల కోట్లో రెండు వేలు తీసుకురావడం దాన్ని ఓడి కింద వడ్డీ కింద జమ చేసుకోవడం రిజర్వ్ బ్యాంకు ఇది ప్రతి నెలా కూడా జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితికి వచ్చేసింది మన ఉండవల్ల అరుణ్ కుమార్ కూడా చెప్పారు కదా ఇప్పటికే ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి పరిస్థితి మరి ఎలా ఉంటుందో ఏంటో కూడా ఆందోళనకరంగా ఉందని కూడా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేశారు ఆ నేపథ్యంలోనే మెల్లగా ఒక్కొక్క రత్నాలు కూడా రాలిపోతూ ఉన్నాయి ఆల్రెడీ పెన్షన్లు సామాజిక పెన్షన్లు వృద్ధాప్య బితంతు ఒంటరి మహిళ వికలాంగ పెన్షన్లకు సంబంధించి దాదాపు రెండు లక్షల పెన్షన్లు తొలగించారు వివిధ కారణాలతో ఒకే రేషన్ కార్డు మీద రెండు ఇవ్వమని ఇక రకరకాలుగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీరు పని చేస్తూ ఉన్నారని ఇలా రకరకాల కారణాలతో తీసివేయడం జరిగింది వాటి ద్వారా దాదాపుగా ప్రతి నెల సెప్టెంబర్లో పాతిక వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలిందని కూడా సమాచారం అందుతోంది అంటే ఏడాదికి మూడు వందల కోట్ల రూపాయలు ఈ పెన్షన్లో కోత విధించి ప్రభుత్వం మిగుల్చుకుంటా ఉంది అదేవిధంగా మిగతా పథకాల్లో కూడా ఈ నవరత్నాలనే మిగతా పథకాల్లో కూడా ఇదే విధంగా కోత విధించే అవకాశాలు లేకపోలేదు అమ్మఒడి కానీ ఆల్రెడీ సామాజిక పెన్షన్లో కానీ ఇక మిగతా వాటిలో కానీ మరి చూద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మఒడి పైన అయితే ప్రభుత్వం మరింత స్పష్టత నింపాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికే జూన్లో వేస్తున్నారా లేదంటే కంప్లీట్గా దాన్ని నెత్తేసి రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి వేస్తున్నారనేది అయితే ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వ తాజా ఆదేశాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్రపులో తెలియచేయండి